Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పుష్ప శ్రీవాణికి సొంత ఆడపడచు షాక్. రాజకీయాలు అంటే ఇవే మరి. రాజకీయం ఎప్పుడు కూడా ఇంటి బయట ఉంచాలనుకున్నా కుదిరేది కాదు, అది ఇంటిలోకి ఒంటిలోకి కూడా వస్తుంది. ఇదందరికీ తెలిసిన కథే. వేరువేరు రాజకీయ పార్టీలు ఒకే కుటుంబంలో ఉన్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు అలాంటిదే మరొకటి చోటు చేసుకోబోతోంది. విజయనగరం జిల్లా కురుపాం ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణికి సొంత ఇంటి నుంచే గట్టి షాక్ ఎదుర్కాబోతోంది. ఆమె సొంత ఆడపడుచు పల్లవి రాజు టీడీపీలో చేరబోతున్నారు. ఈ మేరకు ఆమె ఒక ప్రకటన కూడా చేశారు. ఈ నెల 16న తాను టీడీపీ తీర్థం తీసుకుంటానని చెప్పేశారు. ఆమె ఎవరో కాదు, మాజీ ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి సొంత మామ అయిన శత్రుచర్ల చంద్రశేఖర రాజు కుమార్తె. అదేవిధంగా పుష్ప శ్రీవాణి భర్త పరీక్షిత్ రాజు చెల్లెలు కూడా. అంటే అటు వదిన ఇటు మరదలు ఎదురుగా నిలబడి రేపటి ఎన్నికలలో రాజకీయ సమరం సాగిస్తున్నారన్నమాట. ఇక కురుపాం రాజకీయాల్లో చూసుకుంటే 2014-2019 ఎన్నికలలో 2 శ్రీవాణి గెలిచి తన పట్టును నిలుపుకున్నారు. అంతేకాదు ఆమె ఉప ముఖ్యమంత్రి కూడా అయ్యారు. అయితే ఆమె పెదమామ శత్రుచర్ల విజయరామరాజు కాంగ్రెస్లో ఉంటూ మంత్రిగా పనిచేసిన వారు. వైఎస్ఆర్కి ఇష్టడిగా మెలిగినవారు. ఆయన మరణానంతరం ఏపీ విభజన తర్వాత ఆయన టీడీపీలో చేరిపోయారు. ప్రస్తుతం ఆయన టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇక మామ శత్రుచర్ల చంద్రశేఖర రాజు కూడా వైసీపీకి దూరంగా జరిగి చాలా కాలమైంది. ఆయన గతంలో నాగూరు నుంచి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ తరఫున గెలిచినవారు. ఆయన ఒకసారి టీడీపీలో చేరి మళ్లీ వైసీపీకి జయ కొట్టి ఇప్పుడు టీడీపీ వైపుగా జరిగారు. ఆయన కుమార్తె పల్లవి రాజుకు వచ్చే ఎన్నికలలో టీడీపీ టికెట్ కోసం గట్టిగా ప్రయత్నం చేస్తున్నారని చాలా కాలంగా వినిపిస్తున్నమాట. ఇప్పుడు దానికి అనుగుణంగా అడుగులు పడుతున్నాయని చెబుతున్నారు. వచ్చే ఎన్నికలలో కురుపాం నుంచి టీడీపీ తరఫున పల్లవి రాజు సొంత ఉదిన మీద పోటీ చేస్తారని అర్థమైపోతోంది. ఇదిలా ఉండగా మొత్తం శత్రుచర్ల కుటుంబంలో పుష్పశ్రీవాణి, ఆమె భర్త పరీక్షిత్ రాజు ఒంటరయ్యారా అన్న చర్చ కూడా నడుస్తోంది. మరి 2 కురుపాంను గెలుచుకున్న శ్రీవాణి 2024 హ్యాట్రిక్ విజయం సొంతం చేసుకుంటారా లేదా అన్నది చూడాలంటే ఇంకా చాలా సమయం ఉంది మరి.